బీజేపీ టీడీపీ బంధంపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వాటికి టీడీపీ నేతలు కూడా ఘాటుగా బదిలివ్వడంతో రెండు పార్టీల సంబంధాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బీజేపీ నేత ఆంధ్ర మంత్రి పైడికొండల మాణిక్యాలరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వెలగపూడి సచివాలయంలో తనను కలిసిన మీడియాతో ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే తన మంత్రి పదవికి సెకనులో రాజీనామా చేస్తానని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు అన్నారు. ఇప్పుడు అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయని, ఫోన్ ద్వారానే మెయిల్ చేయవచ్చని, రాజీనామాకు సెకను వ్యవధి చాలని చెప్పారు. మేం ఆంధ్రాలో వెంట్రుక లాంటి వాళ్లం. కొండకు వెంట్రుక కట్టి లాగుతున్నాం. వస్తే కొండ వస్తుంది, పోతే వెంట్రుక పోతుంది. టీడీపీకి మాత్రం గుండు అవుతుందన్నారు. అయితే టీడీపీతో పొత్తు తెంచుకునే ఉద్దేశం తమకు లేదని, పొత్తు కొనసాగుతుందని అనుకుంటున్నానని ఆయన చెప్పడం విశేషం. బీజేపీతో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో మూడు పార్టీలు తెగతెంపులు చేసుకున్నాయని, టీడీపీతో తెగతెంపులు చేసుకునే ఉద్దేశం తమకు లేవని తెలిపారు. కేంద్రం రాష్ట్రానికి చేసిన సాయం గురించి ప్రజలకు చెప్పుకోవడంలో తాము విఫలమయ్యామని అన్నారు. ఇక ఆ పార్టీ మరో నేత సుధీష్ రాంబొట్ల మాట్లాడుతూ, ఎన్డీఏలో బలమైన మిత్రపక్షం టీడీపీయేనని, వాళ్లను వదులుకోవాలనుకోవడం లేదని, వాళ్లు వెళ్లిపోయినా కేంద్రంలో తమ ప్రభుత్వం ఏమీ పడిపోదని చెప్పారు. బీజేపీ టీడీపీ పొత్తు కాలమే నిర్ణయిస్తుందని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ చేస్తున్న రాద్ధాంతం ఒకప్పుడు పదవుల కోసం హైదరాబాద్లో అల్లర్లు సృష్టించి అశాంతి రగిల్చే తరహాలో కనిపిస్తోందని ఆరోపించారు. మిత్రపక్షంగా కేంద్రాన్ని అడిగే హక్కు రాష్ట్రానికి ఉందని, రాష్ట్రానికి కేంద్రం ఇప్పటి వరకు ఏమేమి ఇచ్చిందో, ఇంకా ఏమివ్వబోతుందో వివరించేందుకు తమ పార్టీ అధ్యక్షుడు హరిబాబు సిద్ధంగా ఉన్నారని అన్నారు.